హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఇక మార్నింగ్ అనమాట, 6:30 అట్లా వస్తుంది. కరెక్ట్ నాకు మార్నింగ్ 6 or 6:30 అయిందంటే ఖచ్చితంగా మెలకు వచ్చేస్తుంది. మరి మళ్ళీ లేట్ లేచామనుకోండి లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే అని చెప్పేసి ఇక కరెక్ట్ 6:30 వరకు అట్లా మెలకు వచ్చేస్తుంది. తర్వాత బంటి వల్ల ఇంకా లేవలేదన్నమాట, పడుకొనే ఉన్నాడు. అందుకే ఇక నేను లేచేసరికి కొంచెం మస్క మస్కగానే ఉంది, చూస్తున్నారు కదా. ఇక మార్నింగ్ అయితే మొత్తం ఊట చేసుకుంటున్నా. తర్వాత ఊట చేసుకొని పైప్ పట్టేసుకొని తర్వాత ఏమంటారు చెట్లకు కూడా నీళ్ళు పట్టేస్తా అనమాట. ఇంటి ముందు చెట్లు ఉంటాయి, అందులో టమాటా చెట్లు కొంచెం అవి ఇవి అన్నీ పెట్టుకున్నా. ఫ్లవర్స్ పూల చెట్లు అట్లా పెట్టుకున్నా అనమాట, వాటికైతే నీళ్ళన్నీ పట్టేసుకుంటున్నా. తర్వాత ముగ్గు అలా వేసేసుకొని వాళ్ళు వేసే వరకు అయితే తొందరగా అయిపోతుంది కదా. ఇప్పుడు బంటి లేచిండు అనుకో, నన్ను కొంచెం పని చేసుకొని ఇవ్వడు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే లేచి ఫస్ట్ తొందరగా బయట అయితే అన్నీ చల్లేసుకొని ఊడ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇక తర్వాత బయట అయిపోగానే కరెక్ట్ నా పని అయిపోయింది, అయిపోయే టైంకే బంటి లేచిండు అనమాట. అంటే బయట పని అయిపోయే టైంకే ఇక ఇవాళ లేట్ కావద్దని చెప్పేసి అన్నీ ముందు రోజే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనకు దోశలకు ఏమంటారు దోశ చేస్తామనుకోండి, దోశ చేసినప్పుడైతే నేనైతే చట్నీస్ అయితే ముందు రోజే చేసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే మేము చెప్పాను కదా పల్లి చట్నీ ఆర్ టమాటా మిర్చి చట్నీ తింటామని చెప్పేసి, ఇక అందుకే టమాటా మిర్చి చట్నీ చేసేసి పెట్టేశాను అనమాట. పిల్లలు అదైతే చాలా ఇష్టంగా తింటారు, అందుకే అదైతే చేసి పెట్టేసుకున్నాను. అలాగే తోటకూర వండుతున్నాను అనమాట, ఆ తోటకూర కోసం కూడా ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను. అందుకే ఇవాళ కొంచెం ఏం లేట్ అవ్వలేదన్నమాట. లేచినా కానీ మళ్ళీ ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో ఉండేసరికి బంటిని చూసుకున్నాడు కదా, ఇక అందుకే నాకు ఇవాళ ఏం లేట్ అవ్వలేదు. అందుకే ముందు రోజు కొంచెం మనం ఏదైనా సరే ప్లాన్ చేసుకుంటే ఏదైనా సరే తొందరగా అయిపోతుంది కదా. అందుకే ముందు రోజు తోటకూర అన్ను అన్ని చట్నీకి సంబంధించినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు లేట్ ఏమి అవ్వలేదు ఇవాళ. ఇక వాళ్ళ డాడీ కూడా చూసుకున్నారు కదా, అందుకే ఇద్దరు కలిసి చేస్తేనే కదా ఏదైనా కానీ వర్క్స్ అవుతూ ఉంటాయి. నేను ఒకదాన్ని అంటే ముగ్గురితో కొంచెం కష్టమే కదా, అందుకే తను చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడైతే బంటి చూస్తున్నారు కదా, బ్రష్ చేస్తున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళు బ్రష్ చేస్తూ ఉంటే వాడు కూడా ఖచ్చితంగా బ్రష్ చేస్తాడు. ఇక కొంచెం కొంచెం వాడికి కూడా నేర్పిస్తేనే కదా నేర్చుకుంటాడు ఏదైనా కానీ. అందుకే వాడు ఇక వాడు కూడా బ్రష్ చేస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళ అక్క వాళ్ళు వేసేటప్పుడు బ్రష్ చేస్తాడు. మళ్ళీ ప్లస్ మనం నోట్లో ఎల్లు పెట్టి కక్కు పెట్ట అంటే కూడా కక్కి ఉంచుతాడు అనమాట. కక్కి ఉంచడంప్పుడు కూడా ఇప్పుడు దగ్గి ఉంచుతాడు కదా, అప్పుడు అంత నంజు అనేది కూడా బయటకు వచ్చేస్తాను అనమాట. అట్లా వాడికి మెల్లమెల్లగా అన్నీ నేర్పించేస్తున్నాయి ఇప్పటి నుంచి. చూడండి ఎంత బాగా వాష్ చేసుకుంటున్నాడో వాడిది వాడే. అట్లా చిన్నప్పుడు మనమే అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి తర్వాత వాళ్ళు చేసుకోలేరనమాట. అందుకే నేను ఇప్పటి నుంచే నేను హనీ కుట్టి ముగ్గురు కూడా చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఇప్పటి నుంచి అన్నీ వాష్ చేసుకోవడం నేర్పిస్తాను అనమాట. అందుకే తర్వాత ప్రతిదీ మనమే చేయాలంటే వాళ్ళకు ఇదైపోతుంది కదా, అందుకే ఇక వాడే నేర్పిస్తా. తర్వాత ఇక్కడైతే కర్రీ ఏమంటారు తోటకూర ఇచ్చేస్తున్నాను అనమాట, చెప్పాను కదా ముందు రోజే అన్నీ తోటకూర అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అని చెప్పేసి. కానీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కడిగితే ఏమవుతుందంటే మళ్ళీ అంతా వాటర్ ఇష్యూ ఉండి అంత ఖరాబ్ అయినట్టు అవుతుంది. అందుకే తోటకూరను ఎప్పుడైనా సరే ఓన్లీ కట్ చేసి పెట్టుకోండి, కడిగి అయితే పెట్టుకోకండి అనమాట. నేనైతే అప్పటికప్పుడే కడిగి పెడతాను. అదే మనం ఏమంటారు సపోజ్ మేబీ ఒకవేళ మన మెనూ చేంజ్ అవ్వచ్చు కదా తోటకూర కాకుండా ఇంకా ఏదైనా అనేసి, అందుకే కడిగి అయితే ఏం పెట్టాను. కడిగి పెట్టేస్తే ఆర్డర్ ఉండిపోవడం వల్ల తొందరగా తోటకూర అనేది ఖరాబ్ అయిపోతుంది, అందుకే కడిగాను అనమాట. కట్ చేసి అయితే ముందు రోజు పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఇక్కడైతే తోటకూర ఎక్కిచ్చేస్తున్నాను. నేను తోటకూరలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఎల్లిపాయ దంచి వేస్తాను అనమాట, ఎల్లిపాయ ఉల్లిపాయ తర్వాత మిర్చి అన్నీ వేసేసి అది వేస్తా. మీరు ఎప్పుడైనా కానీ మీరు కూడా తోటకూర వండుకునేటప్పుడు ఎల్లిపాయ దంచి వేయండి, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్లిపాయ వేస్ట్ చేస్తే. అట్లనే టమాటోస్ వేస్తున్నా, చూస్తున్నారు కదా తోటకూరలో టమాటోస్ వేస్తే కొంచెం బాగుంటుంది. అందుకే ఇక్కడైతే టమాటోస్ కూడా వేసేసుకుంటున్నా. హనీ కుట్టి వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టము తోటకూర అంటే. మళ్ళీ ఇది మ్యాంగో పచ్చడి వేసుకొని తినాలి కానీ తోటకూర మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మేము ఎక్కువ జొన్న రొట్టె పైన బాగా ఇష్టంగా తింటారు పిల్లలు, జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు బాక్స్లోకి తీసుకెళ్తున్నారు, ఇక అక్కడ స్కూల్లో అయితే జొన్న రొట్టె తినలేరు కదా అందుకే అని చెప్పేసి ఇక తెంపుకొని తినడము అని ఒక్కొక్కసారి అయితే పెట్టిస్తా. ఇక ఒకసారి ఏమో ఇక ఎప్పుడు తింటారులే, రైస్ తింటే కొంచెం ఆకలి కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టించేస్తా అనమాట. ఇక్కడ ఇంకా స్నాక్స్ కావాలి కదా వాళ్ళకి, స్నాక్స్ కోసం అని అయితే నేను ఇక్కడ పాప్కార్న్ చేసేస్తున్నా, చూస్తున్నారు కదా. పాప్కార్న్ అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు, చెప్పాను కదా 2 times స్నాక్స్ కదా. ఫస్ట్ ఒకసారేమో
టూ టైమ్స్ స్నాక్స్ కదా, టూ టైమ్స్ స్నాక్స్లోనేమో ఒకసారి ఏమో ఫ్రూట్స్ పెడతా, మార్నింగ్కైనా ఈవినింగ్కైనా ఫ్రూట్స్ పెడతా. అంటే ఫ్రూట్స్ ఏమో మార్నింగే తినమని చెప్తా, ఎందుకంటే మార్నింగ్ తింటేనే కొంచెం బాగుంటాయి ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసి పెట్టినవి. ఈవినింగ్ స్నాక్స్కి ఏమో ఇవి పాప్కార్న్ అట్లా ఇట్లా పెట్టిస్తాను అనమాట. ఇవి మెత్తబడయా అని మీకు డౌట్ రావచ్చు, ఏం మెత్తబడాయి, మనం కొంచెం టైట్గా మూత పెట్టి పెట్టేస్తాం కదా పాప్కార్న్, కాబట్టి మంచిగా ఉండిపోతాయి అనమాట. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళం పెట్టిస్తాం. అసలు మనకైతే ఏ స్నాక్స్ లేకుండే ఆ టైంలో గుర్తుందా మీకు, మనకైతే ఏ స్నాక్స్ లేవు అంటారు, టిఫిన్ బాక్స్లో ఇంత అన్నం పెట్టించారా ఏదో మమ్మీ వాళ్ళ పాప అప్పట్లో వాళ్ళకి తోచింది ఏ కర్రీ వండితే అది దాంతో తినేసే వాళ్ళం, అయిపోయింది గడిచిపోయింది అనేది. కానీ పిల్లలకైతే అన్ని స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి పొద్దున్న సాయంత్రము. ప్లస్ ఇక్కడైతే ఇవాళ నేను ఫ్రూట్స్ ఆర్ ఏదైనా పెట్టిస్తా అని చెప్పినా కదా, మార్నింగ్ టైంకి అయితే ఫ్రూట్స్ అయితే పెట్టలేదనమాట, దోశ చేసేస్తున్నా చూస్తున్నారు కదా, దోశ అయితే చేసేసి పెట్టేస్తున్నా. మార్నింగ్ దోశ తినేసేయండి బెట, ఈవినింగ్ ఏమో పాప్కార్న్ తినేసేయండి అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, దోశ ఒకటి ఆర్ హాఫ్ ఇష్టంగా తింటే తింటారు, లేకపోతే లేదు ఒకటే తింటారు, మళ్ళీ వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా దోశ. అందుకే అదే బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు మళ్ళీ మార్నింగ్ స్నాక్స్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఒక దోశ పెట్టిస్తే వాళ్ళు మంచిగా హ్యాపీగా తినేస్తారు అని చెప్పేసి, వాళ్ళకి కూడా తిన్నట్టు తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి దోశని అయితే చేసి పెట్టేస్తున్నారు, తింటున్నారు. బంటి కూడా తింటున్నాడు చూస్తున్నారు. వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ అక్క వాళ్ళు ఏం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటే కూర్చొని తింటూ ఉంటాడు. నాకు కొంచెం బంటి విషయంలో కొంచెం ఏమీ అంత ఇబ్బంది ఉండదు అనమాట, తినే విషయంలో వాడు ఏది పెట్టినా హ్యాపీగా తినేస్తాడు. వాడికి పళ్ళు కూడా అన్నీ వచ్చేసినాయి, అందుకే నేను వాడికి అన్నిస్తా. మళ్ళీ మీరు కూడా పిల్లలకి ఏదైనా సరే చేతికి ఇచ్చేసేయండి, వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ అటు నడుచుకుంటూ ఇటు నడుచుకుంటూ అన్నీ తినేస్తారనమాట. ప్రతిదీ మనం తినిపించడం అంటే చాలా కష్టమవుతుంది. మీరు బనానాస్ కానీ దోశ కానీ చిన్నగా ఏదైనా ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చేయండి, మెల్లమెల్లిగా చిన్న చిన్నగా వాళ్ళే తింటారు. యాపిల్ ముక్కలు కానీ ఏదైనా సరే పిల్లలకు మనమే దగ్గరుండి అలవాటు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. మళ్ళీ ప్రతిదీ మనమే తినిపిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు కాదనమాట, వాళ్ళు కూడా తినలేరు, మమ్మీ తినిపిస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి చిన్న చిన్నగా ఏదైనా సరే చేతికి ఇవ్వండి, వాళ్ళే తినేస్తారనమాట. ఇక్కడైతే ఇక ఫ్రెషప్ అయిపోయారు, తర్వాత నేనైతే వాళ్ళకి బాక్స్ పెట్టేస్తున్నా, లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. తోటకూర అయిపోయింది, నేను చెప్పాను కదా నేను తోటకూరను ఒక దాంట్లో తీసేసి ఆ కర్రీ వండిన దాంట్లోనే వాళ్ళకి కలిపేసి బాక్సెస్ అయితే పెట్టేస్తా అని చెప్పేసి, తర్వాత బాక్సెస్ అయితే పెట్టేస్తున్నా. తర్వాత అలాగే దోశ తింటున్నారు కదా, అందుకే దోశ కూడా వేసేస్తున్నా అనమాట. ఇంకా తర్వాత రెడీ అయితే అయిపోయారు, రెడీ అయిపోయిన తర్వాత ఇక బస్ వచ్చేసింది, అంతలోనే మంచిగా రెడీ అయిపోయారు. ఇవాళ నేను అన్ని ముందు రోజే ప్లాన్ చేసుకున్నా కాబట్టి నాకు ఏం లేట్ అవ్వలేదు, అందుకే టైంకి వచ్చేసారు. ఇక బంటి చూస్తున్నారా, రోజు ఖచ్చితంగా వాళ్ళ అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు వెనుక వెనుక కురుకుతాడు ఎక్కేయడానికి. ఇక మొత్తానికి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ టైంలో ఇలా ఉంటుంది అనమాట, ఒక్కొక్కసారి హడావిడి ఉంటుంది, ఒక్కొక్కసారి ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి హడావిడి ఉండకుండా ఇలా అయిపోతుంది అనమాట. ముందు రోజు ప్లాన్ చేసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వాళ్ళక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్పేస్తున్నాడు. నా మార్నింగ్ టైంలో ఇలా గడిచిపోయిందనమాట. ఇక ఆఫ్టర్నూన్ మళ్ళీ వేరే వర్క్స్. ఇదే ఫ్రెండ్స్ నా వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.